మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా ఇది చేసుకోవచ్చు. మార్జిన్స్ ఎలా ఉంటాయి? అప్ టు 20 రూపీస్ లో స్టార్ట్ అవుతుంది మన దగ్గర. కంపెనీ నుంచి అయితే కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది, ట్రైనింగ్ కూడా ఉంటుంది మనకి. కంపెనీ నుంచి ఒక 2 డేస్ 3 డేస్ మనం ఎన్ని డేస్ కావాలన్నా కూడా మనిషిని అయితే పంపిస్తారు. వాళ్ళు వచ్చి మనకి ట్రైనింగ్ అంతా కంప్లీట్ సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి చాలా తక్కువ మినిమం బడ్జెట్లో మనం ఎంటర్ అవ్వచ్చు. నేను ఆల్మోస్ట్ రోజు వస్తున్నాను అండి, రెగ్యులర్గా తింటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో బిజినెస్ కాన్సెప్ట్ చూసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా కామెంట్స్ అనేది చేస్తున్నారు. ఏంటంటే, సార్ తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి, అలాగే ఎక్కువ ఆదాయం ఉండేటటువంటి బిజినెస్లు ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసమే ఈరోజు మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో అలాగే కంపెనీ మీకు ఫుల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ బిజినెస్కి అవసరమైనటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా మీకు సప్లై చేస్తుంది, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. అలాగే మీకు కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, డిపాజిట్స్ కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ మీరు ఈ బిజినెస్తో కంపెనీ యొక్క బ్రాండ్ అనేది యూస్ చేసుకొని అప్ టు 40+ ప్రోడక్ట్స్ అనేది మీరు సేల్ అనేది చేయవచ్చు. జనరల్గా మనం ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ముఖ్యము, అలాగే కంపెనీ సపోర్టింగ్ అనేది ముఖ్యము. అంతేకాకుండా కంపెనీ దగ్గర నుంచి వచ్చేటటువంటి రా మెటీరియల్ అనేది మనకి రెగ్యులర్గా సప్లై ఇవ్వగలగాలి. సో కంపెనీ మీకు చాలా పెద్ద కంపెనీ, ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకలో సుమారుగా 80+ బ్రాంచెస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇంకా ఇతర రాష్ట్రాలకు అన్నిటికీ కూడా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో కంపెనీ అనేది చాలా తక్కువ పెట్టుబడితో ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఫ్రీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, బిజినెస్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, జనరల్గా మనం ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్లో పెట్టుబడి అనేది చాలా ఎక్కువ అవుతుంది. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి కంపెనీ అనేది చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మీకు బిజినెస్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పటి వరకు చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ అనేది చెప్పినాను, కానీ డైరెక్ట్గా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏ విధంగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, కంపెనీ సర్వీస్ అనేది ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి వరుణ్ కుమార్తో మనం ఇప్పుడున్నాము. సో కంపెనీ పేరు వచ్చేసి జూప్ కేఫ్. సో జూప్ కేఫ్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వరుణ్ గారు, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ అండి. సో ఆల్రెడీ మీరు ఇప్పుడు ఈ జూప్ కేఫ్ అనేది ఫ్రాంచైజీ తీసుకొని మీరు రన్ చేస్తున్నారు కదా, బిజినెస్ అనేది ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు వాళ్ళకి మా స్టోర్ని విజిట్ చేసినందుకు. సో సార్, ఇప్పుడు మీరు ఈ జూప్ కేఫ్ అనేది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? సార్ నేను స్టార్ట్ చేసేది 2 మంత్స్ అవుతుంది. ఓకే. ఫిక్స్డ్ కేఫ్ అనేది స్టార్ట్ చేసి ఫ్రాంచైజ్ అనేది మనకి ఫస్ట్ నుంచి ఫుడ్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలని చాలా ఇదిగా ఉంది కోరికగా. నా కంపెనీ వాళ్ళు ఎటువంటి రాయల్టీ గీల్టీ ఏం తీసుకోకుండా ఉండడం వల్ల మనకి బిజినెస్ బాగా ఆపర్చునిటీ నచ్చి మనం దిగడం అనేది జరిగింది బిజినెస్లోకి. అంటే మరి జూప్ కేఫ్ స్టార్ట్ చేయడానికి కంపెనీకి ఎటువంటి అమౌంట్, అంటే డిపాజిట్స్ కానీ
ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కోసం ఏ అమౌంట్ కానీ పే చేయలేదని అంటారు. మనం కంపెనీకి అయితే ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అయితే అవసరం అయితే ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేస్ చూసుకోవాలి, మంచి ప్లేస్ చూసుకునేసి మన కంపెనీ మనకి ఏ మెటీరియల్స్ అయితే అవసరం పడుతుందో అన్నీ కంపెనీ చెప్తుంది. ఆ మెటీరియల్స్ అన్నీ మనం ప్రీ పర్చేస్ చేసుకోవాలి. మనం కంపెనీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు దాంట్లో, లేదు మనకి లోకల్లో తక్కువలో దొరికినా కూడా మనం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనకి ఇంకా రా మెటీరియల్ అనేది కంప్లీట్ కంపెనీ నుంచి అయితే మనకి సప్లై ఉంటుంది. ఎవ్రీథింగ్ అయితే కంపెనీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, రా మెటీరియల్ అన్ని కూడా కంపెనీ నుంచి మనకు వస్తుంది. సో ఫస్ట్ మీరు జూక్ కేఫ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ నుంచి కూడా నేనైతే చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్డీని, అందుకని ఒక ఫుడ్ ఫీల్డ్లో ఒక ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్రాంచైజ్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్లో చాలా పాకెట్ ఫ్రెండ్లీగా మీకు 10 రూపీస్ నుంచి ఐటమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 10 రూపీస్ నుంచి హైయెస్ట్ కాస్ట్ ఐటమ్ అంటే మీకు 170 మించి అయితే ఐటమ్ అనేది లేదు ఇక్కడ మన ఫ్రాంచైజ్లో. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానివ్వండి, చిన్నపిల్లకాయలు కానివ్వండి, ఎవరైనా వచ్చి హ్యాపీగా వచ్చి కూర్చొని తినేసి అయితే వెళ్ళొచ్చు. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టెప్ ఇన్ అవుతారనే ఉద్దేశంతో మనం తీసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూక్ కేఫ్ని మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఒక్కసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జూక్ కేఫ్ స్టార్ట్ చేయాలనే ఐడియా మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపెనీ వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే విషయం ఏంటంటే మన ప్రెమిసెస్ అంతా ఎలా ఉంది. మినిమం 200 స్క్వేర్ ఫీట్ అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది మనకి. ఆ 200 స్క్వేర్ ఫీట్ ప్లేసెస్ అన్ని మీరు చూసుకుని కంపెనీకి కానీ మీరు మెయిల్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ పంపిస్తే వాళ్ళ లొకేషన్ అనేది చూసుకునేసి లొకేషన్ అంతా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఓకే అనేది అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఎటువంటి మెటీరియల్ అయితే మనకి అవసరం ఉంటుందో అవన్నీ మనకి కంపెనీ వాళ్ళు చెప్తారు. ఆ ఐటమ్స్ అన్నీ మనం ఆన్లైన్ ద్వారా కానివ్వండి, లేకపోతే మీకు ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా కానివ్వండి, ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. మీకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తీసుకోవచ్చు, ఇక్కడే తీసుకోవాలి ఇదే తీసుకోవాలని కంపెనీ అయితే మనకి ఎటువంటి ప్రెజర్స్ ఉండవు. అంటే ఐటమ్స్ అంటే ఏంటి ఐటమ్స్? ఇప్పుడు మనకి ఫ్రీజర్లు కానివ్వండి, మైక్రోవేవ్స్ కానివ్వండి, పిజ్జా ఓటీజీస్ కానివ్వండి, ఇంకా ఫ్రయర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని ఐటమ్స్ మనకి ఐటమ్స్ తయారు చేయడానికి అవసరమైన వస్తువులు ఉంటాయి. కంపెనీ వాళ్ళు వెబ్సైట్లో మీరు విజిట్ చేసినప్పుడు అయితే వాళ్ళు చెప్పుకుంటారు, ఆల్రెడీ లిస్ట్ ఇచ్చుంటారు దాంట్లో ఏ ఐటమ్ అవసరం ఉంటుందో అవన్నీ మనం తీసుకుని పర్చేస్ చేసి పెట్టుకుంటుంటే దాని తర్వాత కంపెనీ స్టిక్కరింగ్ కానివ్వండి, బ్రాండింగ్ కానివ్వండి కూడా కంపెనీ మన షాప్కి సైజ్కి తగ్గట్టుగా కంపెనీ డిజైన్స్ ఇవన్నీ కూడా కంపెనీ మనకి అంతా కూడా ప్రొవైడ్ చేసింది. అంతా కూడా దాని ఆ బ్రాండింగ్ అంతా దాని తర్వాత మనం ఇక్కడ లోకల్ డీలర్స్ ద్వారా ఈ బ్రాండింగ్ అంతా మనం స్టిక్కరింగ్ అంటే పేస్టింగ్ చేసుకుని కంపెనీ దగ్గర నుంచి దాని తర్వాత ఓపెనింగ్కి మనకి ముందు కంపెనీ నుంచి మనకి రా మెటీరియల్ అయితే అంత సప్లై వస్తుంది. దాని ద్వారా ఇంకా మనం ప్రొసీడ్ అవుతాం. జూక్కేఫ్కి అదర్ దాన్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, వాటికి వీటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటారు? చాలా వరకైతే ఉన్నాయి, ఇంకా చాలా కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయి. మెయిన్ మనం ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది ప్యూర్ వెజిటేరియన్ ఫ్రాంచైజు. ఇప్పుడుండే కాలంలో అందరూ నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువ వెజిటేరియన్ అని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. దానికోసం మనం ప్యూర్ వెజ్లోకి ఇది తీసుకోవడం అంటూ జరిగింది. అండ్ ప్రతి ఒక్క చిన్నపిల్లకాయలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తినేటట్టుగా కాస్టింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రీజనబుల్గా 10 రూపీస్ నుంచి మన ప్రతి ఐటమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మన ఫ్రాంచైజ్లో. సో మెనూ కార్డ్ ఒక్కసారి చూడండి, కేవలం మీకు ఐటమ్ అనేది 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ అన్నీ కూడా మీకు కంప్లీట్గా వెజ్ ఐటమ్సే ఉంటాయి. సో ఐటమ్స్లో ఏమేమి ఉంటాయి సార్ ఎక్కువగా మనకు మూవబుల్ అయ్యేటివి? సార్ ఇక్కడ చాలా ఎక్కువ మూవ్మెంట్ మనకు మన జూక్ కేఫ్లో నెంబర్ 1 ఫేమస్ అవడానికి కారణం అనేది వడాపావ్ అనేది. ఈ వడాపావ్ అనేది 20 రూపీస్లో స్టార్ట్ అవుతుంది మన దగ్గర. ఈ వడాపావ్ చాలా ఫేమస్, చిన్నపిల్లకాయలు కానివ్వండి పెద్దోళ్ళు కానీ బాగా లైక్ చేస్తారు ఈ వడాపావ్ అనేది. ఇది ఇంకా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు టేస్ట్కి నచ్చినట్టుగాను వడాపావ్ ఉంది మన దగ్గర, బర్గర్ ఉంది, మంచూరియన్స్ ఉన్నాయి, మోమోస్ ఉన్నాయి, పిజ్జాస్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ రోల్స్ ఉన్నాయి, మోక్టైల్స్ ఉన్నాయి, అండ్ మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కంపెనీ నుంచి. కంపెనీ నుంచి అయితే సపోర్ట్ చాలా బాగుంది. ఇంకా కూడా మెనూ పెంచడానికి చాలా అయితే కంటిన్యూ ట్రై చేస్తూ ఉంది. సో కంపెనీ ముఖ్యంగా రా మెటీరియల్ ఎలా సప్లై చేస్తుంది? కంప్లీట్ రా మెటీరియల్ అంతా కూడా మన డోర్ స్టెప్కి అయితే డెలివరీ ఇస్తుంది కంపెనీ మనకి. మనం ఆర్డర్ పెట్టిన నెక్స్ట్ డేనే డెలివరీ ఇస్తుంది. ఇంత ఫాస్టెస్ట్ డెలివరీ మనకి ఏ ఫ్రాంచైజ్ నుంచి కూడా అందకపోవచ్చు మనకు తెలిసి. ఇదైతే కంపెనీ అయితే మనం ఈ రోజు మధ్యాహ్నం నేను ఆర్డర్ పెట్టానంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం లోపల నా చేతికి అయితే వస్తుంది ఐటమ్ రా మెటీరియల్ అంతా కూడా. ప్రతి ఐటమ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా హైజీనిక్గా ఉంటుంది. అన్ని ప్రికాషన్స్ అన్నీ తీసుకుని కంపెనీ వాళ్ళు తయారు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా కానీ ఫుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మన జూక్ ఎట్లా ఉందంటారు, జూక్ కేఫ్ గురించి మీరేనా సజెషన్స్ ఇస్తారు? నా సజెషన్ 100% అయితే నేను సజెషన్ అయితే చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి, ఇప్పుడే చాలామంది యూత్ కూడా ఎంటర్ అవుతా ఉంది ఫీల్డ్లోకి, ఫుడ్ ఫీల్డ్ వాళ్ళందరూ కూడా ఎంటర్ అవ్వడానికి చాలా తక్కువ మినిమం బడ్జెట్లో మనం ఎంటర్ అవ్వచ్చు. అండ్ ప్రాఫిట్స్ కూడా బాగానే ఉంటుంది దీంట్లో అయితే, ప్రాఫిట్స్ అయితే కూడా. అందువల్ల ప్రతి ఒక్కరు ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీలో దిగాలనుకుంటున్నారో ఇది ఫస్ట్ స్టెప్గా చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా దిగొచ్చు కూడా దీంట్లో. మార్జిన్స్ ఎలా ఉంటాయి? అప్ టు 50% దాకా అయితే మార్జిన్ అనేది ఉంటుంది దీంట్లో. సార్ ఇప్పుడు ఇది జూక్ కేఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చెఫ్ కావాలనా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కుక్ కానీ అట్లా ఉండాలనా, ఎట్లా కంపెనీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుందా? సార్ దీనికైతే ఎక్స్పర్ట్ చెఫ్లు కానివ్వండి,
ఇంకా కుకింగ్ మాస్టర్స్ కానివ్వండి ఇలాంటివి అనేది ఏమీ అవసరం లేదు. మా మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా ఇది చేసుకోవచ్చు. కంపెనీ నుంచి అయితే కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది, ట్రైనింగ్ కూడా ఉంటుంది మనకి. కంపెనీ నుంచి ఒక 2 డేస్ 3 డేస్ మనం ఎన్ని డేస్ కావాలన్నా కూడా మనిషిని అయితే పంపిస్తారు. వాళ్ళు వచ్చి మనకి ట్రైనింగ్ అంతా కంప్లీట్ సపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత ఇంకా మనం మీరు కానివ్వండి నేను కానివ్వండి ఒక చిన్న పిల్లకాయలైనా కూడా దీంట్లో అనేది ఇన్వాల్వ్ అయి చేయొచ్చు. కంపెనీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అనేది మనకు ఉంటుంది ట్రైనింగ్ కోసం. సో సార్ ముఖ్యంగా ప్రైజెస్ అనేది 10 రూపీస్ నుంచి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి కదా, క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది కంపెనీకి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్? అదే సార్, చాలామంది అనుకుంటుంటారు ప్రైస్ తక్కువ ఉంది క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుంది ఏమనేసి. మన దగ్గర ప్రైస్ తక్కువే క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది. క్వాలిటీ హైజీనిక్ కానివ్వండి, కంపెనీ నుంచి మనకి ప్రతిదీ ఎక్సలెంట్గా ఉంటుంది. దాంట్లో మాత్రం ఎటువంటి అనుమానాలు పడబడలేదు. మీరు ఫుడ్ మీరు 10 రూపాయలు పెడుతున్నారు కదా దాంట్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకోకూడదు. ఇది 10 రూపాయలు అనేది ఎందుకు పెట్టాలంటే పాకెట్ ఫ్రెండ్లీ, ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ మన దాంట్లో టేస్ట్ చేయగలగాలి అనే ఉద్దేశంతో పెట్టారు కానివ్వండి. అది డబ్బులు తక్కువ పెట్టి రేట్లు తగ్గించేదైతే ఏమీ లేదు. సో అక్కడ కస్టమర్స్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చినారు, ఒకసారి రివ్యూ తీసుకుందామా? ఖచ్చితంగా ఒకసారి ఫ్రెండ్ సార్. సో ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ అనేది ఆర్డర్ ఇచ్చి టేస్ట్ చేస్తున్నారు. సో ఎలా ఉందో ఫుడ్ అనేది మనం అడుగుదామా? సో సార్ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఫుడ్? నేను ఆల్మోస్ట్ రోజు వస్తున్నా అండి, రెగ్యులర్గా తింటున్నాను. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ మోమోస్ అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడ, అందుకే ఇప్పుడు కూడా ఇవి ఆర్డర్ చేశాను. సో ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓకే, ప్రైస్ ఎలా ఉందండి ఇక్కడ? ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. ఓకే, ఎంత తక్కువ ఉన్నా మన జేబులో 10 రూపాయలు ఉన్నా సరే హ్యాపీగా వచ్చి తినేసి వెళ్ళచ్చు. టేస్ట్ అండి? టేస్ట్ పర్ఫెక్ట్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఓకే సార్, మీరు సార్ ఎలా ఉంది టేస్ట్? సూపర్. అది ఓకే, మోమోస్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ బాగా ఇష్టం మాకు. ఓకే, సో రెగ్యులర్గా వస్తూ ఉంటాం, బాగుంటుంది టేస్ట్. బాగుంది సార్. మీరు సార్? బాగుంది టేస్ట్. టేస్ట్ బాగుంది. బాగుంది. ఏ ఐటమ్ తింటున్నారు మీరు? ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, మీరు సార్? చాలా బాగుందండి టేస్ట్, డైలీ రెగ్యులర్ తింటుంటాను నేను. పిజ్జాలు అవి కూడా చాలా బాగుంటాయి, అండ్ బెస్ట్ రీజనబుల్ రేట్ అన్నమాట. సో మనం కాలేజ్ వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా వారానికి కొంచెం దాచిపెట్టుకొని వచ్చి తినేసి హ్యాపీగా ఫ్రెండ్స్తో పార్టీలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది, రీజనబుల్ రేట్స్ అన్నీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫుడ్ ఐటమ్ అనేది ఎలా ఉంది అనేది, డైరెక్ట్గా విజిట్ చేసి తింటున్నటువంటి వాళ్ళనే మనం అడిగి తెలుసుకున్నాము. సో టేస్ట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, ప్రైస్ పరంగా కానీ రీజనబుల్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.